పశ్చిమ గోదావరి జిల్లా టి నరసాపురం మండలం బండివారిగూడెం గ్రామ పంచాయతీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా దాసరి అనురాధ నామినేషన్ దాఖలు చేశారు. బండివారిగూడెం గ్రామ పంచాయతీ ప్రజలకు మేము చేసిన సేవలు గుర్తించి గ్రామ ప్రజల ఆలోచన మేరకు స్థానిక ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మాకు ఈ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి అవకాశం ఇవ్వడం జరిగిందని ఆమె తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు ప్రజలకు అందేలా చర్యలు చేపట్టామని, మా కుటుంబం 4 సార్లు పంచాయతీ సర్పంచ్గా పనిచేసిన సమయంలో బండివారిగూడెం గ్రామ ప్రజలకు చేసిన సేవలు గుర్తించి ఈ నెల 17న జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో దాసరి అనురాధను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సీఎం గారు గిఫ్ట్గా ఈ పంచాయతీ కబర్ మండలం బండివారిగూడెం గ్రామ పంచాయతీ అభ్యర్థిగా దాసరి అనురాధ నామినేషన్ ఇవ్వడం జరిగింది. ప్లస్ ఇంచుమించు 20 సంవత్సరాలుగా 4 టైమ్స్ నేను చేసినాను. ఆ టైం ఏంటంటే ఇదే సింపతితో వాళ్ళు పోటీకి ఇచ్చేస్తున్నారు. 100% మంచి మెజార్టీతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి 100% విన్ అవుతాం చూసి 4 టైమ్స్ నెగ్గిచ్చారు. అలాగే ఈ గ్రామ పంచాయతీ ఓటర్ అందరం కంపల్సరీ నా 5 సార్లు మీకు పోటీ చేయాలని ఇచ్చేసి దాని ప్రజల కోరిక మేరకు నిలబడతాను.